మీకు హర్ష సాయి అనే పర్సన్ తెలుసా? అట్లా తీయొద్దు, అది చీపని బెస్ట్. అది మెంటాలిటీ 10,000కి నాకు సార్ అది చేయమంటుండు కదా. అది చాలా మంది హర్షాయి అనే పిచ్చి చాలా తప్ప, అది ఎవరికి బుద్ధి లేదు చేసి వీడియో తీసి చాలా తప్ప, అది చాలా రాంగ్ అది. అట్లా ఎప్పుడు సాయం చేసేటప్పుడు వీడియోలు తీయొద్దు అట్లా వాడిని అది, కానీ అట్లా తీయొద్దు ఎవరు. నేను వేరే దాంట్లో ఎప్పుడు మాట్లాడలేదు, కానీ చాలా రాంగ్ అది. సాయం చేసేటోడు కనబడద్దు అట్లా తీ. ఏం ఒకరికి ఆటోలో ఎక్కుతాడు వాడిని తీసి 5,000 ఇస్తాడు, ఆ వీడియో తీస్తాడు, పోస్ట్ చేస్తాడు. ఆ చీప్ మెంటాలిటీ. చిరంజీవి కొన్ని కోట్ల మంది చేసారు, అవన్నీ చేస్తారా? సినిమా హీరోలు పవన్ కళ్యాణ్ అంటే, చిరంజీవి అంటే ఎంతమంది లేరు? అట్లా తీస్తారు ఎవరైనా వీడియో అంటే చీప్. అంటే ఈ క్రేజ్ ఈ యూత్ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి తెలివి, అది నాలెడ్జ్ ఉండదు, తెలివి ఉండదు. ఆడిసేసాయి అని 4-5 అండాలు వచ్చేవరకు ఆడిసో ఏం చేస్తుండో ఏం చేస్తుండో అనుకుంటున్నారు. అది చీపని బెస్ట్, అది అట్లా తీయొద్దు. అట్లా ఒక పై ఇచ్చేది తెలియదు మళ్ళీ పక్కనికి, అట్లా ఉండాలి. సో ఆయన సాయం చేసేది అట్లా తిరిగొద్దు. అంటే ఎవరు పూర్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, అది డబ్బులు ఇవ్వడం, అప్లోడ్ చేయరు, నా కొట్టు చేయండి చేయరు చేయరు అని అన్ని కొట్టి వీడియోలు అన్ని వస్తాయి. చీప్ ఉంటుంది, చూడడానికి పోయి నేను అసలు చూడను. అది ఫ్రీ పెట్రోల్ అంటారు, తప్పదు. అదంతా అదంతా ఒక సోషల్ మీడియా ఏంటంటే పెద్ద అది అయిపోయేసి అందరు లైకులు కొట్టించుకొని అవన్నీ చేసేవాడు తప్పు. కొన్ని కోట్ల రూపాయలు సాయాలు చేసారు ఎవరైనా కనబడుతున్నారు? చిరంజీవి ఇట్లా అట్లా తీసుకొని చేసిండు ఏమన్నా? ఏక్సేక్ మంచి మంచి వాళ్ళు చేసారు, కోట్ల రూపాయలు చేసారు ఒక్కొక్కరు వరదలు వచ్చినప్పుడు. అదంతా చాలామంది తెలియదు, యూత్ పిల్లలకు తెలియక అవి అన్ని అందులో కనబడంగానే పెద్దగా అది అయిపోయి అది అనుకుంటారు. ఆడిసేసాయి ఆడిసే ఆడి ఓడేమో నేనైతే గుర్తుపట్టాను. నా ఎంబడి తిరిగేట పోయి రాడబి కలిసిరు, నా ఎంబడి ఉంటారు మషరాబాద్లో, వాళ్ళు వీళ్ళు కలిసి చేసారు. కానీ అది చీప్ మెంటాలిటీ, అది అట్లా చేయొద్దు ఎప్పుడు, చాలా తప్పదు. ఒక్కోళ్ళకి సాయం చేసేది కనబడొద్దు. ఆ వీడియోలు తీసి నాకు లైక్ కొట్టు నాకు లైక్ కొట్టు అనేది ఇట్లా బాగుంటుందా? మళ్ళీ వాటిని అప్లోడ్ చేసిన తర్వాత కొన్ని మిలియన్స్ వ్యూస్ వస్తుంది. అది నువ్వు చెయ్యి సాయం, కానీ ఇచ్చేటప్పుడు చేయొద్దు. చాలా మంది తెలియంది ఇది నేను చెప్పాడు. అట్లా వీడేంత వీడు అంటే ఎంతోమంది కొన్ని కోట్ల రూపాయలు తెలియకుండా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు చాలామంది లోపల లోపల, అవి బయటికి రావు. వీడు 5,000 ఇచ్చే వీడియో చేసుకుంటాడు, అది అట్లా తప్ప. 10,000 ఇస్తారు పిల్లలు, అంటే యూత్ పిల్లలకు తెలియక కొడుతున్నారు ఇవన్నీ లైక్స్. యూత్ పిల్లలకు ఏ మేరక ఓ అడిసేసాయి ఫేమస్, అడిసేసాక అది మంచిగా ఉండేవాళ్ళు చూస్తే అది చాలామందికి తెలియదు. అవి జర యూట్యూబ్లలో అలా కనబడనే ఓ అది అనుకుంటారు చాలామంది, తప్పదు. చాలా రంగ అది, వాడి వీడియో చూస్తే తెలుస్తుంది. అట్లా తప్పు, అట్లా చెయ్యొద్దు. గరీబ్ వాళ్ళకి ఇచ్చుకుంటాను 2,000-3,000 వాళ్ళ అవకాశానికి, నీ అవసరానికి నువ్వు 10 లక్షలు వస్తే 5,000 ఇచ్చేసి ఆ వీడియో తీసి మళ్ళీ అప్లోడ్ చేసాడు, నాకు లైక్ కొట్టు నాకు లైక్ కొట్టు అని చెప్పుడు తప్పదు. అది ఇప్పటివరకు వాళ్ళు చెప్పలేదు, ఫస్ట్ టైం నేనే చెప్పాను. ఫస్ట్ టైం అంటే అంత నాలెడ్జ్ ఎవరు ఆలోచించారు ఇప్పటివరకు? యూత్ పిల్లలు ఎట్లా అంటే ఎవరు సోషల్ మీడియాలో కనబడుతుంటే ఏమనుకోరు అంటే ఫ్రీ ప్లబ్ ఫ్రీ పెట్రోల్ అంటాడు అది అంటాడు కదా, తప్పదు. మొత్తం అదంతా కూడా పబ్లిసిటీ, పబ్లిసిటీ రెండు. 10 లక్షలు 5 లక్షలు 1 లక్ష రూపాయలు ఇస్తుంటు 9 లక్షలు అది చేస్తారు అంతే కదా. మొత్తం యూత్ పిల్లలకి ఏ మేరకు అరే మనము జర చూడంగానే ఆడిసేస్తాయి అంతా పేరు పిన్నకు సరిగ్గా తెలియదు, క్రియేట్ అయిందండి, తప్పదు. ఆ యూత్ తెలియక పిల్లలకు, చాలా మంది పిల్లలకు తెలియకనే. సో అది మీరు పూర్తిగా అసలు ఒప్పుకోరు? అసలు ఒప్పుకోను, అట్లా చేసేటోళ్ళకి అసలు నేను ఎంకరేజ్ కాదు కదా, అసలే చెప్పా. చాలా రాంగ్ అది.